నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పెండింగ్ బిల్లులు జీతాల పెంపుకై ఈ నెల 16న చెలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. బొట్ల చక్రపాణి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి. పరకాల ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిల్లలకు ఇచ్చే మెను ఛార్జీలను పెంచాలని, కార్మికుల జీతాలు కేరళ రాష్ట్రం తరహా పెంపుదల చేయాలని తదితర డిమాండ్ల సాధనకై ఈ నెల 16న చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల చక్రపాణి కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్ణ, అనిత, యాదలక్ష్మి, కళావతి, కొమరమ్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. బియ్యం ఇస్తూ మిగతా అన్ని కూడా సమకూర్చి ఇళ్లే వంట చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు, నూనె ధర, ఉప్పుల ధర, పప్పుల ధర విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చేటువంటి మెను ఛార్జీలు పెంచమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వాటితో పాటు జైల్లో ఉండేటువంటి ఖైదీలకు రోజుకు 30 రూపాయలు కేటాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నేటి బాయ్ ఈరోజు పౌరులే, రేపటి బాయ్ భారత పౌరులు అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చేటువంటి మెను ఛార్జీ కనీసం ఒక 15 రూపాయలను ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటితో పాటు ఈరోజు గుడ్డుకు 12 రూపాయలు ఇస్తా ఉంది, వారంలో 3 కోడిగుడ్లు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కోడిగుడ్డు ధర 6 నుంచి 7 రూపాయలు పెరుగుతా ఉంది. ఈ ఇచ్చే ప్రభుత్వం ఇచ్చేటువంటి గుడ్డుకు 2 మాత్రమే పెడతామని, ఇంకో కోడిగుడ్డు పెట్టాలంటే వీళ్ళ జేబు నుంచి పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి కోడిగుడ్లు అంగన్వాడీ సెంటర్కి ఎట్లయితే సరఫరా చేస్తా ఉన్నారో ఆ విధంగా సరఫరా చేయండి, లేదనుకుంటే బడ్జెట్ అయినా పెంచండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటితో పాటు వీళ్ళకి నియామక పత్రాలు కానీ, గుర్తింపు కార్డులు కానీ, అదేవిధంగా కాటన్ చీరలు కానీ, యూనిఫామ్ కానీ ఇట్లాంటి ఏమి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కట్టెలు దొరకట్లేదు. కాబట్టి గ్యాస్ ఇవి పెట్టమంటారు. గ్యాస్ పెట్టాలంటే 1000 రూపాయలు బండ అవుతా ఉంది. కాబట్టి ఈ 1000 రూపాయలు కావాలంటే ఉన్నటువంటి దాంట్లో సర్దుబాటు కావట్లేదు. కాబట్టి